నిన్ను ప్రపంచం గుర్తించదు. ఎందుకో తెలుసా? నిన్నట్లాగానే ఈ రోజు కూడా ఉన్నావా, ఈ రోజు కూడా రేపు కూడా ఉన్నావా, నిన్ను ప్రపంచం గుర్తించదు. నీలో ఉన్న స్కిల్స్ వేరు, నువ్వు ఎప్పుడు కూడా ఒకరితో కంపేరింగ్ ఉండకూడదు. ఎందుకో తెలుసా? మనల్ని పుట్టించిన మన సృష్టికర్త అయిన దైవం మనలో ఏ ఒక్కరిని కూడా స్కిల్స్ ఇవ్వకుండా పుట్టించలేదు. నువ్వు అతను ఒకటి కాదు. ఉండాల్సిన కంపేరింగ్ ఏంటో తెలుసా? ఈరోజు నీకు, రేపటి నీకు కంపేరింగ్. నీలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించి అలా తయారయ్యే ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేయవో రిజల్ట్ ఎలా వస్తుంది? క్లియర్ విజన్ అనేది కావాలి. జరిగింది చెప్తున్నాను, వినండి. మీకు ఒక బాబు గురించి చెప్తాను. ఆ బాబు పేరండి వరుణ్. వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడో తెలుసా? సైకిల్ రిపేరింగ్ చేస్తుంటాడు. చాలా పూర్ దాని మీద వచ్చే కొంత ఇన్కమ్ మీదనే ఫ్యామిలీ గడవాలి. ఆ బాబు ఫీజు కట్టాలన్నా దాంట్లో నుంచే కట్టాలి. ఆ వరుణ్కి చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్, మంచిగా చదువుకోవాలన్న కోరిక. నానేమన్నాడు తెలుసా? ఎంత కష్టమైనా నేను పడతాను రా, నువ్వు చదువుకోవాలన్నాడు. 9th క్లాస్లో ఉన్నాడు. ఏమైందో తెలుసా? ఆరోగ్యం చెడిపోయి నాన్నగారు చనిపోయారు. సిచ్యువేషన్ ఏంటి? బాధ్యత వరుణ్ మీదకి వచ్చేస్తుంది. ఇంటి ఖర్చులు వెళ్ళాలంటే వేరే ఆధారం లేదు. షాప్కి వెళ్లాల్సిందే, పని చేయాల్సిందే. ఆ షాప్కి వెళ్ళి పని చేసుకుంటూ స్కూల్కి వెళ్ళడము, మిగిలిన టైంలో షాప్లో పనిచేయడము. వాళ్ళ మమ్మీ కూడా ఇంట్లో కాకుండా షాప్కి రావడం మొదలుపెట్టింది. షాప్లో తను కూడా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక్కసారి ఊహించండి, అలాగే 10th కంప్లీట్ చేశాడు. రిజల్ట్ ఏంటో తెలుసా? 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత ఏమైందో తెలుసా? కాలేజ్కి వెళ్ళాలి ఇంటర్మీడియట్కి, అవకాశం లేదు, ఫీజు కట్టేవాళ్ళు లేరు, డబ్బులు లేవు. అప్పుడు తనకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు ఆ ఊళ్ళో. ఆ డాక్టర్ గారు అన్నారు, నువ్వు చదువుకొని నేను ఫీజు కడతాను అన్నారు. ఆ బాబు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. సూపర్, మంచి మార్క్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. అప్పు చేసి తను సొంతంగా కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఉదయం 7 గంటలకి లేస్తున్నాడు, కాలేజ్కి వెళ్తున్నాడు. 1:30 వరకు కాలేజ్ అయిపోతుంది. ఇంటికి వస్తున్నాడు. 2:00 నుంచి ఇంట్లో ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు పిల్లలకి. 6:00కి మళ్ళీ సైకిల్ షాప్కి వెళ్ళిపోవాలి, అక్కడ అన్ని లెక్కలు చూసుకోవాలి. 3 పనులు. ఈ విధంగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కట్టడానికి డబ్బులు, సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ విన్నారు, అరే ఇంత బాగా చదువుతున్నావు కదా, ఫస్ట్ సెమిస్టర్లో ఇంత మంచి మార్క్స్ వచ్చాయి కదా, సరే అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కలిసి పాకెట్ మనీతో ఫీజు కడతారు. ఇలా సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ఫ్రెండ్స్ హెల్ప్ ద్వారా. ఆ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్కి తెలిసింది, వీడు ఇంత క్లెవర్ ఉన్నాడు, ఇంత బాగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఇతని సిచ్యువేషన్ ఇలా ఉందని కాలేజ్ ఫ్యాకల్టీ హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత తనకి మంచి జాబ్ వచ్చింది. నేను ఈ జాబ్ కాదు చేయాల్సింది, ఇలాగ నేను సమాజం కోసం అయినా పనిచేయాలి, సొసైటీ కోసం అయినా పనిచేయాలి అన్న ఆలోచన వచ్చింది. నేను ఒక కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా ఎదగాలి అనుకున్నాను. అప్పుడు వాళ్ళ మమ్మీతో చెప్తాడు, అమ్మ నేను ఇంకా చదవాలనుకుంటున్నాను. అలాంటి సిచ్యువేషన్ ఇంకా చదువుతానండి, వాళ్ళ అమ్మ ప్రోత్సాహం సిఎస్ చదవని. సింగల్ అటెంప్ట్లో 32 ర్యాంక్ వచ్చింది. ఐఏఎస్లో కలెక్టర్గా ఉన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేంటి, మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉందా? లేదు కదా, మరి ఎలాంటి రిజల్ట్ రావాలి? తను 9th కంప్లీట్ చేశాడు, మనం 9th కంప్లీట్ చేశాం. తను 10th ఎలా రిజల్ట్స్ వచ్చాయి, మన రిజల్ట్ ఉంది. అతనికి అతనుకున్న లక్ష్యం ఏంటి, మనకున్న లక్ష్యం ఏంటి? అతను సాధించిందండి, మనం సాధించాలనుకుంటుందండి, మనం సాధించలేమా? కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా కంపేర్ చేసుకో. నీతో నువ్వు కంపేర్ చేసుకోవట్లేదంటే నీకు సక్సెస్ లేదు అని. మీకంటూ లక్ష్యం ఉండాలి, చేరాలన్న తపన ప్రేమ ఉండాలి, అవునా కాదా? జీవితంలో అనేక ఇబ్బందులు సమస్యలు వస్తుంటాయి. గొప్ప గొప్ప సక్సెస్ అయిన వాళ్ళు ముందు నుంచి గొప్ప స్థాయిలో లేరు. నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఎస్ చేయాల్సిందే. ఎందుకంటే అనుకున్నవాడు సాధించగలుగుతాడు. అనుకోవాలి. ఈ 1-డే వర్క్షాప్ యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్. కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పడం జరగదు, కూర్చోబెట్టి లెక్చర్స్ ఇవ్వడం జరగదు, యాక్టివిటీ బేస్డ్. మీ మైండ్ సెట్ మారుతుంది. ఈ స్టూడెంట్ వర్క్షాప్కి రావటం మీ బాధ్యత, మీ స్టూడెంట్ లైఫ్లో మంచి రిజల్ట్స్ తీసుకుని రావడం నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత. ఎస్, కలుద్దాం 16th ఫిబ్రవరి హైదరాబాద్. ఈ వర్క్షాప్లో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి, వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. లవ్ ఫెయిల్యూ వర్క్షాప్ లేక బ్రేకప్ వర్క్షాప్ లేక అట్రాక్షన్ వర్సెస్ లవ్ వర్క్షాప్ స్పెషల్ వర్క్షాప్. 1-డే వర్క్షాప్ ప్లాన్ చేశాం ఫ్యూచర్ నుంచి క్లారిటీ రావడం కోసం, ప్రేమ అంటేంటో అట్రాక్షన్ ఏంటో తెలుసుకోవడం కోసం, లవ్లో ఫెయిల్ అయిపోయాను, బ్రేకప్ అయిపోయాను, చచ్చిపోవాలనుకుంటున్న వాళ్ళ కోసం.
రండి. మీరు చచ్చిపోవాలని నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి వర్క్షాప్ అటెండ్ అవ్వండి. వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకోండి. డోంట్ మిస్ ఈ వర్క్షాప్. మీకోసమే, నాకు తెలుసు లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఈ టాపిక్ కోసం. మీకోసం డిజైన్ చేశాను. డోంట్ మిస్ వర్క్షాప్ 1st March Sunday హైదరాబాద్లో. మీ సీట్ బుక్ చేసుకోండి. మీకోసం నేను స్పెషల్గా డిజైన్ చేసిన వర్క్షాప్, బ్రేకప్ లవ్ ఫెయిల్యూర్ వర్క్షాప్, స్పెషల్లీ ఫర్ యూ.